వాళ్ళకి అంటే మీరు చెయ్యరు అనే అంత కాన్ఫిడెన్స్ లేకపోతే హరీష్ గారు అంత రాజీనామా చేస్తాను తన ఎమ్మెల్యే పదవికి అని అంత ఘాటుగా చెప్తారు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి అని చెప్పి చెప్పారు. అందుకు సిద్ధంగానే ఉన్నాము, రేపు అమరవీరుల స్థూపం దగ్గర కూడా వస్తామని. సో ఈ సవాల్కి రేవంత్ రెడ్డి గారు సిద్ధమా అంటే ఆయనైతే చేసి చూపిస్తాం కాబట్టి హరీష్ రావు గారు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. కానీ ఒకవేళ చేయకపోతే తన ముఖ్యమంత్రి పదవుకో లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తాను అనే విషయం ఎక్కడా క్లారిటీగా చెప్పలేదు. రేపు అమరవీరుల స్థూపం దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా యాదగిరి గారు అడుగుతున్న ప్రశ్న. యోజోటీవీ ప్రేక్షకులకు, మీకు, ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. మొత్తానికి బీఆర్ఎస్ నాయకులకి, ఎవరైతే ఫ్యామిలీ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి, ఈరోజు ఒక 4 నెలల నుంచి నిద్ర పడతలేదు. వాళ్ళు ఏది చిన్న టాపిక్ దొరికినా అది భూతద్దంలో పెట్టి చూపించాలనేది వాళ్ళ ఆలోచన. 2014లో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఏమన్నా ఫుల్ఫిల్ చేసిండ్రా, లేకపోతే 2018లో పెట్టిన వాళ్ళ మేనిఫెస్టో ఏమన్నా ఫుల్ఫిల్ చేసిండ్రా, ఏం చేయలేదు. కేసీఆర్ ఆల్రెడీ మాటల మాంత్రికుడు కాబట్టి ఆయన నోటికి వచ్చినాడు మాట్లాడతాడు. ఇప్పుడు కేటీఆర్ ఉండు, గతంలో నార్కోటిక్ టెస్ట్కి రమ్మని చెప్పి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్, నేను డ్రగ్స్ తీసుకోను, నేను మందు తాగను, నాడు రమ్మని చెప్పిండు, వచ్చిండా? రాలేదు. వీలే అని ఎట్లా అంటే మాయమాటలు చెప్తారు, అది ఉంటారు. మన హరీష్ రావు గారు ఉండరు, అసలు ఆయన ఇటువంటి సవాల్ చేయడానికే ఆయనకు అసలు అర్హత లేదు. ఎందుకంటే ఆయన పుల్లల డబ్బి దొరకలే ఇప్పటివరకు, ఆయనకి ఉద్యమకాలం నుంచి ఇప్పటివరకు ఆయన పుల్లల డబ్బి దొరకలే, అగ్గిపెట్ట దొరకలే. ఎందుకు? మందిని చంపుతాడు తప్ప ఆయన సావడు. మందిని చంపాలనేదే వీళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అప్పుడు ఆలోచన. అయితే వీళ్ళు చెప్పేదాన్ని మాయమాటలు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం కూలగొట్టేస్తాము అనేది బీఆర్ఎస్, బీజేపీ బోత్ ద సైడ్స్ లీడర్స్ కూడా ఈ మాట మాట్లాడడం జరుగుతుంది. దానికి రేవంత్ రెడ్డి గారు దానికి ఘాటుగానే వాళ్ళకి ప్రతి సవాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవడరా కూలగొడతాడు, కూలగొడితే పేగులు తీసి మెడల్ వేసుకుంటాను. దానికి ఇదే హరీష్ రావు ప్లస్ బీజేపీ నాయకులు ఏమన్నారు, ఈయన రాక్షసుడా లేకపోతే ఏంది అన్నాడు. మేము అదే చెప్పినాం, అయ్యా బాబు రాక్షసుడు ఒక్కడే పేగులు మెడల్ వేయడు, నరసింహస్వామి వీరణకశుని కూడా పేగులు మెడల్ వేసి ఎందుకు తప్పు చేసిన కాబట్టి తీర్చి చెండాడిండు కాబట్టి ఆ రకంగాని కూడా మేము కూడా అప్పట్లో సవాల్ చేద్దాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి హరీష్ రావుకి ఎక్కడ కూడా ఏ అవకాశం దొరకలేదు. ఎందుకంటే కవిత ఎప్పుడైతే అరెస్ట్ అయిందో ఆ అరెస్ట్ అయినప్పటి నుంచి వీళ్ళలో ఏ రకంగా కూడా అంశాలు లేవు. ఒకటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు లేదా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మేయడం, ఇంతకు మించి ఇంకా వీళ్ళ ఆలోచన లేవు. వీళ్ళు రేపు హరీష్ రావు వస్తా అని అంటే కూడా దాంతో వచ్చేదేం లేదు. ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, అధికారం ఏదైతే ప్రజలకు ప్రజాపాలన అని ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ ఫుల్ఫిల్ చేస్తుంది. 5 గ్యారంటీలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఇంకో గ్యారంటీ ఉంది అని చెప్పి నోటిఫికేషన్ దిక్కెళ్ళి అడగడం జరిగింది అనేది ఇంకో మాట చెప్పండి. లేదు, రేపు ఎలక్షన్లో వీళ్ళు 100 రోజుల ముందు నుంచే 6 గ్యారంటీలు లేదు లేకపోతే రైతులకు మాఫీ చేయలేదు, రైతులకు మాఫీ చేయలేదంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలల్లోనే మీరు ఏ మాఫీ చేసిండో ఒక్కసారి చూపెట్టండి. మీరు అసలు మాఫీయే చేయని వాళ్ళు, మీరు మాఫీ చేయమని అడిగే అర్హత మీకు ఎక్కడ? 9.5 ఏళ్లలో వాళ్ళు ఏదైతే చేయలేదు అంటున్నారో ఏవి చేయలేదన్నారు, డబుల్ బెడ్రూమ్లు చేయలేదు అన్నారు, రుణమాఫీ చేయలేదు అన్నారు, ఏవి చేయలేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఏ నాయకుడు అన్నా ఇలాంటి సవాల్ చేశారా? కొన్ని చేయకపోతే రాజీనామా చేయండి, పార్టీని మూసేస్తారు, ఇలాంటి మరి ఎక్కడో కూడా చేయలేదు కదా. అయితే విస్త గారు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు చేస్తుండ్రు, కొంచెం అవసరమైతే చూద్దాము చేస్తారు అనేది ఆలోచించి గమ్మున్నారు తప్ప ఇట్లాంటి రోడ్డు మీద కొట్లాటలు చేసేలాగా చేసే మొత్తానికి మాటలు వీళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకే మొదటి నుంచి అలవాటు అయిపోయింది. ఎందుకంటే గతంలో లేదా యాదగిరి ఒక్క నిమిషం, గతంలో ఉద్యమకాలంలో కేసీఆర్ మాట్లాడిన భాషను అందరం కూడా సరే నవ్వుకోవడానికో లేకపోతే తెలంగాణ సపరేట్ అవుతుంది అని ఒక ఆలోచన. కానీ ఈ 2001 నుంచి కూడా ఏదైతే భాష మాట్లాడినో 2014 నుంచి మొన్న ఓడిపోయే వరకు కూడా అదే మాట్లాడేది. కానీ ఇంకా కూడా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్టు ఫీల్ అవుతలేరు వాళ్ళు, మేమే ఇంకా అధికారంలో ఉన్న రకంగా వాళ్ళు మాట్లాడే భాష ఇట్లుంది. మొత్తానికి వాళ్ళు రేపు మరి దానికి ఏం ఆలోచిస్తారు, 15 ఆగస్టు తర్వాత వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు మరి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు. స్థూపం దగ్గరికి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు పోతున్నారు,
హరీష్ రావు గారు వస్తున్నారట. ఓ, హరీష్ రావుకి పిచ్చి పట్టి ఇప్పుడు అమరవీరుల స్తూపం గుర్తొచ్చింది. అమరవీరులు ఎవరైతే మరణించుండ్రో 9.5 సంవత్సరాలు ఇప్పటి వరకు వాళ్ళకి ఏం చేసిండ్రండి వీళ్ళు? అంటే చనిపోయిన వాళ్ళు గురించి అవసరం లేదు, కానీ అమరవీరుల స్తూపం ఇప్పుడు మీకు గుర్తొస్తుంది. అంటే ఎప్పుడైతే పవర్ పోయిందో అప్పుడు మీకు అమరవీరుల స్తూపం గుర్తొస్తుంది. రేపు ఇంకా అమరవీరులు ఎవరైతే ఉద్యమ కాలంలో చనిపోయినారో వాళ్ళు గుర్తొస్తారు. ఇప్పుడు మాట్లాడినట్టు యాదగిరి గారికి 250 గజాలు ఇస్తానని, నిజంగా కూడా ప్రజాపాలనలో మొత్తానికి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. దానికి బిలో పవర్టీ లైన్లో ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాము, 200 యూనిట్లు ప్లస్ గ్యాసు ఇవన్నీ ఇస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్పడం జరిగింది. ఎందుకంటే బంజారా జూబ్లీస్లో లేకపోతే మా దగ్గర మహీంద్రాస్లో అట్లా ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు వైట్ రేషన్ కార్డ్ ఉంది. కానీ వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది రెక్టిఫై చేయడానికి ఆఫీసర్లను పెట్టిండు. అది ఆ ప్రక్షాళన జరిగిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. వైట్ రేషన్ కార్డు ఉన్న ఉద్యమకారులకు ఇస్తారా? దానికి కూడా క్లారిటీ ఇవ్వండి. ఉద్యమకారులు వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు, ఇంకేదో రేషన్ కార్డు అనలేదు. నేను ఏమంటున్నా, ఉద్యమకారులు వేరు, ఉద్యమకారులకి అరే ఇస్తారు. నువ్వు అడగంగానే మేము ఎందుకు చెప్తాం భయ్? దానికి ఒక ప్రణాళిక ఉంటది, మేము చేస్తాం కదా, మా మేనిఫెస్టో చెప్తున్నాము. అరే ఎందుకు అన్ని అన్ని ఆగస్టు 15 ఆగస్టు చేస్తారని మన రాసిపెట్టుంది. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఐదేళ్ళు మా ప్రభుత్వం మా చేతిలోనే ఉంటది. ఐదేళ్ళు మేమేం పేర్దాము? దోసుకున్నారు, దాచుకున్నారు, లిక్కలు దండ చేసారు, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కొట్టిండ్రు.